రాజ్యసభలో నిన్న ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ టీఆర్ఎస్లు నిరసన పిలుపునిచ్చాయి. బీజేపీ దిష్టిబొమ్మల దహనానికి, అదేవిధంగా ఆందోళనకు పిలుపునిచ్చాయి. ప్రధాని ఎప్పటి నుంచో విషం చిమ్ముతున్నారు తెలంగాణ మీద అని కేటీఆర్ అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? నిన్న మీరు ముందు అవమానకరంగా రాష్ట్ర విభజన జరిగిందని అనలేదండి. రాష్ట్ర విభజన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, నేను ఈరోజు పేపర్లు చదువుతున్నా, అవమానకరంగా ఆంధ్ర విభజన ఈనాడు బ్యానర్ ఐటమ్. అది ఇప్పుడు ఈనాడు బ్యానర్ ఐటమ్ రాసినా ఇంకొక పత్రిక రాసినా నిన్న పార్లమెంట్ లో నేను విన్నాను, మీరు విన్నారు, దేశ ప్రజలందరూ విన్నారు. రాష్ట్ర విభజన అది ఒకటి మొత్తం కలిపి తెలంగాణకు ఆంధ్రకు సంబంధించిన అన్ని అంశాల గురించి ఒకటిన్నర నిమిషం మాట్లాడండి, 1.5 మినిట్. దాంట్లో చెప్పింది ఏంటంటే, మీరు దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ పతనం అవుతున్న నేపథ్యంలో కశ్మీర్ గురించి కూడా మాట్లాడుతూనే 1.5 నిమిషాలు మాట్లాడిన సందర్భంగా చెప్పిన విషయం ఏంటంటే, రాష్ట్ర విభజనను మీరు, మేము 3 రాష్ట్రాలు విభజన చేసినాము, మేము ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము ఎక్కడా గొడవ లేదు, 2 రాష్ట్రాల మధ్యలో ఎక్కడ పేచీ లేదు, పంచాయతీ లేదు, రోజు కొట్లాటలు లేవు. కానీ మీరు విభజన చేసినటువంటి ఈ రాష్ట్రంలో ఎందుకు ఇన్ని కొట్లాటలు, ఇంకా కూడా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఎందుకు ఉన్నాయి అనేటువంటిది ప్రశ్నలు ఏవనెత్తుతూ కాంగ్రెస్ పార్టీ అసమర్థతను ఎత్తి చూపే సందర్భంగా చెప్పినటువంటి అంశం అది. అంతే తప్పిస్తే ఆడ టీఆర్ఎస్ పార్టీ తప్పు చేసిందనో, లేదా టీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా తెలంగాణ తీసుకొచ్చిందనో, కాంగ్రెస్ పార్టీ చేసిందనో చెప్తున్నారు. అది ఇంకో మాట ఉన్నాడు, మేము రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉన్నాము అని చెప్పినాడు. రాష్ట్ర విభజన మేము మా పార్టీ మద్దతు ఇచ్చిందని కూడా చెప్పినాడు. ఇక అంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి? అయితే మీరు అర్థమయ్యే అర్థం కాని భాష మన బడ్జెట్ లో కూడా ఎట్లయితే అర్థం కాకుండా, అర్థమయ్యే అర్థం కాకుండా స్పందించారో టీఆర్ఎస్ నాయకులు, అదే విధంగా నిన్నటి ఉపన్యాసం కూడా అట్లాగే స్పందించారు. తప్పిస్తే ఆ ఉపన్యాసంలో ఎక్కడ కూడా తెలంగాణ అవమానం చేయటము, ఆంధ్రప్రదేశ్ అవమానం చేయటము, ఇంకొకరిని అవమానం చేయటం కాదు, స్ట్రైట్ గా కాంగ్రెస్ పార్టీని నిందిస్తూ అని పదవి ఉపయోగిస్తున్నా రాష్ట్రాల విభజన సందర్భంగా చేసినటువంటి చర్చ, దాంట్లో పేపర్ ప్రైజెస్ ప్రయోగొట్టిండొచ్చు, దర్వాజాలు బంద్ చేసి ఉండొచ్చు, చర్చ జరగకుండా చేసి ఉండొచ్చు, చర్చ కూడా జరగనేది కదా. చివరి రోజు భారత 2014 పార్లమెంట్ కు సంబంధించిన చివరి ఆ సెషన్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఆ సంవత్సరం ఆ 5 సంవత్సరాల కాలఖండానికి చివరి రోజు చివరి గంట లోక్సభలో పాస్ చేయించుకొని లోక్సభ సన్ని డై అయిపోయింది. ఆ తర్వాత ఎందుకు ఇచ్చినట్టు మీరు అంత అవమానకరంగా జరిగితే మద్దతు ఎందుకు ఇచ్చినట్టు ఇవ్వకూడదు కదా? ఎందుకు ఇచ్చినట్టు? మీ మద్దతు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని మీరే అంటారు మళ్ళీ. నేను ఎందుకు వస్తుంది, ఎందుకు ఇచ్చినట్టు అంటే చాలా స్పష్టంగా మేము మద్దతు ఇవ్వకపోతే ఇంకో తెలంగాణకు వీళ్ళు వ్యతిరేకులు, తెలంగాణ వీళ్ళు ద్రోహులు, తెలంగాణ ఇంతకంటే 12 అంతలు 20 అంతలు లేచి అది కుతుబ్మినార్ మీద కూర్చోండి, చార్మినార్ మీద కూర్చోండి. మీ మద్దతు కూడా ఉంది ఆ విభజనకి. పెప్పర్ స్ప్రే జల్లిందానికి మీరు ఎందుకు మద్దతు ఇచ్చారు? మీరు వచ్చిన తర్వాత ఇవ్వచ్చు కదా. మేము వచ్చిన తర్వాత మేము ఈ సమస్య ఇక్కడ అందుకోసం ఈ సమస్య పరిష్కారం అయితే మీరు కూడా భాగస్వాములే. ఇంకా నీతులు చెప్పొద్దు అన్న, శుద్ధులు చెప్పొద్దు. పెప్పర్ స్ప్రేలు పార్లమెంట్లు మైకులు ఆపారు, ఇదే మాటలు చెప్పారు అద్వానీ బయటకు వచ్చి. నా రాజకీయ జీవితంలో ఇన్ని సంవత్సరాల పార్లమెంట్ జీవితంలో ఇలాంటి బిల్లు చట్టం కాలేదు కాదు అని చెప్పారు. 8 నిమిషాల్లో ఎలా అయిందండి మీ మద్దతు లేని ఎలా అయిందంటున్నా? ఇంత అవమానకరంగా పదే పదే విమర్శిస్తున్నారు, మరి అలాంటి దాంట్లో మీ భాగస్వామ్యం కూడా ఉంది. మీ మద్దతు ఎలా ఉందో చెప్పమంటారా? ఫ్లోర్ మేనేజ్మెంట్ పెట్టుకున్నారు కమల్నాథ్ నేతృత్వంలో. వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు, సుష్మా స్వరాజ్ గారు, కాంగ్రెస్ పార్టీ నేతలు, మన్మోహన్ సింగ్లు ఫ్లోర్ మేనేజ్మెంట్ పెట్టుకుని పార్లమెంట్ సెంటర్ హాల్లో మీటింగ్ పెట్టుకుని ఈ బిల్లు మళ్ళీ లోక్సభకి వెళ్తే ప్రమాదం, మళ్ళీ పేపర్ స్ప్రేల్ అవుతాయి, కాబట్టి రాజ్యసభలో చేసేయండి, మీరు చెప్పిన సవరణలు పెట్టి మళ్ళీ లోక్సభకు పంపడం కుదరదు, కావాలంటే నేను ప్రకటన చదువుతాను అని ప్రధానంతో ప్రకటన చదివింపజేసి 7 హామీలతో స్పెషల్ స్టేటస్ హామీతో అడ్జస్ట్ అయిపోయి మీరు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఎవరో కాంగ్రెస్ వాళ్ళు చేశారంటే ఎలా? ఏంటి ఇంత దారుణం అయితే ఎలా? ప్రధాన లాంటి వాళ్ళు మాట్లాడితే అయిపోయిందా? చెప్పరా? చెప్పండి. నేను మళ్ళీ చెప్తాను, ఎవరిని నిందించలే ఇక్కడ, ఎవరు నింది శుద్ధులు చెప్పలే. నిందిస్తూ అన్న పదవి ఉపయోగించిన శుద్ధులు చెప్పలే. నిందిస్తూ అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలనా విధానాన్ని గుర్తు చేస్తూ చెప్పినటువంటి అంశము. ప్రకాష్ రెడ్డి గారు, నేను ఒకటే అంటున్నా, కాంగ్రెస్ పార్టీని 7 సంవత్సరాల తర్వాత కూడా నిందిస్తూ ఉన్నప్పుడు ఆ నిందకి కారణమైన బిల్లుని మీరు ఎందుకు మద్దతు ఇచ్చారు? ఒక్కటే ప్రశ్న, నేను ఎక్కువ అడగట్లే, ఒక్కటే క్వశ్చన్. నిందిస్తూ 7 ఏళ్ల తర్వాత కూడా నిందిస్తూ పార్లమెంటులో పెప్పర్ స్ప్రే చల్లి మైకులు ఆపి తలుపులేసి దారుణంగా చేసిన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన బిల్లుకి మీరు ఎందుకు మద్దతు ఇచ్చారు? ఒక్కటే మాట, మద్దతు ఇచ్చారా లేదా?
బిల్లు అప్రజాసమ్యక్తమైంది కాదు, బిల్లు ఎందుకు నిందలు చెప్పన్న చెప్పని చెప్తా. నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దేశంలో 70 సంవత్సరాల వైఫల్యం ఎండగడుతున్నప్పుడు ఇక మేము నోరు మూసుకొని మంచి చేసింది మంచి చేసింది అనుకుంటే కూర్చో వల్ల ఏమడుగుతున్నారు మీరు అడిగే ప్రశ్న? అంటే దానికి దానికి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారా? కాంగ్రెస్ దానికి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారా అంటున్నాం. మీరు ఏదైతే అప్రజాస్వామికమైన తీరు అంటున్నారు ఆ తీరుకు మీరు ఎందుకు మద్దతు ఇచ్చారంటున్నా. నేను అప్రజాస్వామికంగా పార్లమెంట్ లో జరిగినటువంటి చర్చ మాత్రమే అంటున్నా, బిల్లు అనలే, చర్చ మాత్రమే అంటున్నా. అప్రజాస్వామిక చర్చ జరిగింది, అయినప్పటికి కూడా మేము తెలంగాణ రాష్ట్రానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి ఆ బిల్లుకు మద్దతు ఇచ్చాము. మీరు కూడా భాగస్వామి తెలంగాణ రాష్ట్రాన్ని, ఆ చర్చకు మీరు కూడా భాగస్వామి, మీరు ఒప్పుకోండి. చర్చకు మేము భాగస్వాములమే, కానీ తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా నీతులు వద్దు అంటున్నా. ఎవరికి చెప్పారు నీతులు? మీకు చెప్పలేదండి నీతులు. పార్లమెంట్ లో చెప్తే దేశానికి చెప్పినట్టు, పార్లమెంట్ లో ప్రధాని చెప్పాడంటే దేశానికి చెప్పినట్టు. మూర్తి గారు, మేము శుద్ధులు చెప్తాం, నీతులు చెప్తాం, వింటే వినండి, వినకపోతే మీరు రాజులు కాదండి, మీరు రాజులు కాదు, మీరు ప్రధాని. వింటే వినండి, లేకపోతే పార్లమెంట్ మీరు ప్రధాని, మీరేమన్నా కింగా, మీరేమన్నా దక్షిణ కొరియా కిమ్మా? ఏం మాట్లాడుతున్నారండి? డెమోక్రసీలో ఉన్నారా? మీరు డెమోక్రసీలో ఉన్నారా అంటున్నా. మీరు దక్షిణ కొరియా, ఉత్తర కొరియా కిమ్మా? మీరు మేము మాట్లాడతాం, మీరు ఇంటి ఎదట్లేదు మానేయండి. ఏంటిది మూర్తి గారు అహంకారం ఏంటి? మీరు డిసైడ్ మీరు 70 ఏళ్ల కాంగ్రెస్ ఇదే మాట అన్నారు. మీరు దేశానికి కింగ్ అని అడుగుతారు? ప్రకాష్ రెడ్డి గారు, నేను దేశ పౌరుణ్ణి, మీరు దేశ పౌరుణ్ణి. నేను మీ ప్రధాని ఏమన్నాడు తెలుసా? మీ ఒక వాక్యం, ఒక వాక్యం చెప్పచ్చు. ప్రకాష్ రెడ్డి గారు, మీరేమన్నారు? దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్న పార్లమెంటులో రాజ్యసభలో 70 ఏళ్ల కాంగ్రెస్ నిందిస్తూ అన్న వాక్యం ఏంటో తెలుసా? అధికారం అనే అహంకారంతో, అధికారం అనే మత్తుతో అన్నారు. అన్నారు కదా, అన్నారు కదా, అనుకోండి అన్న. సార్ వినండి, వినండి. ప్రధాని స్పీచ్ ఏంటంటే అధికారం అనే అహంకారంతో, అధికారం అనే మత్తుతో ఈ రకమైన విభజన చేశారని అన్నారు. దాని మీద మనం మాట్లాడుతున్నప్పుడు మీరేమంటున్నారు? మీరు ఏ అహంకారంతో మాట్లాడుతున్నారు? మేము మాట్లాడతాం ఇంటి ఏనండి, లేకపోతే పొండి. ఏంటిది మిమ్మల్ని? మూర్తి గారు, దేశ ప్రజలు విన్నారు. నేను దేశ ప్రజల్ని, నాకు స్వాతంత్రం ఉంది. మీరు కాంగ్రెస్ ని ఏం అధికార అహంకారం అన్నారో అదే అహంకారంతో మీరు మేము మాట్లాడతాం ఇంటి ఏనండి, లేకపోతే పొండి అంటారా అంటున్నా. మీరు అధికారంలో ఉన్నారు, మిమ్మల్ని ప్రశ్నిస్తాం. మీ మాటలు మీరు మాట్లాడుకోండి అంటే అధికారంలో ఉన్న వాడిని ప్రశ్నించడం నా హక్కు. ఇదే భారతదేశం, ఇదే డెమోక్రసీ, ఇదే కాన్స్టిట్యూషన్. మీరు మాట్లాడుకోండి, నా ఇష్టం అంటే రూలింగ్ లో ఉన్నాడు ఇష్టమా? మాట్లాడుకున్నాడు మాట ఏంట్రా? మాట్లాడండి. మీరు చెప్పింది మీరేంటన్నారన్న? ఈ అహంకారం కాంగ్రెస్ ని ఎందుకు తిట్టారు మీరు? 70 ఏళ్ల కాంగ్రెస్ అహంకారాన్ని, 7 సంవత్సరాల బీజేపీ అహంకారం సరిపోతుందా? నాకు హక్కు లేదా? నాకు హక్కు లేదా? నాకు హక్కు లేదా? ఉపయోగించుకోండి, మీరు హక్కును ఉపయోగించుకోండి. కాదండి, మీకు బాధ్యతలు కూడా ఉన్నాయి, హక్కుతో పాటు గుర్తుంచుకోండి. మీకు హక్కుతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి, గుర్తుంచుకోండి. మీరు అధికారంలో మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నవాడు ఉత్తర కొరియా కిమ్ జాంగ్ లాగా మాట్లాడకండి. మీ బాధ్యతలు కూడా గుర్తు చేస్తున్నాను, మీరు అధికారంలో ఉన్నారు అంటున్నా. మీ బాధ్యతలు కూడా గుర్తు చేస్తున్నా ప్రకాశ్ రెడ్డి గారు. మీ శుద్ధులు మీరు చెప్పండి, నా శుద్ధులు నేను చెప్తా. నేను శుద్ధులు చెప్పడం కాదు సార్, మీ శుద్ధులు మిమ్మల్ని నిలదీస్తా. మీరు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడకండి. 2014లో కూడా ఇదే స్పీచ్, 2014లో కూడా ఇదే స్పీచ్. అన్యాయం జరిగింది, 7 ఏళ్ళు అయింది, న్యాయం చేయి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వు, 10 ఏళ్ల పాటు ఇస్తా అన్నారు కదా, మళ్ళీ అదే స్పీచ్ ఏంటి? అడగండి అసెంబ్లీలో లాగా. ఎవరు ఇస్తా కాంగ్రెస్ అడగండి. భారతీయ జనతా పార్టీ ఇస్తానంది 10 ఏళ్ల పాటు. మీ మేనిఫెస్టో చదువుతా? అడిగింది. మీ మేనిఫెస్టో తెచ్చాను నేను. మీ మేనిఫెస్టో తెచ్చా? 10 ఏళ్ళు ఇస్తానంది భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్ శాఖ అధికారంలోకి వస్తే ఇవ్వండి. నరేంద్ర మోడీ చెప్పలే కదా? నరేంద్ర మోడీ మేనిఫెస్టో
అమిత్ షాది ఒకటి, రాజ్నాథ్ సింగ్ ఒకటి, నరేంద్ర మోడీది ఒకటి, ప్రకాష్ రెడ్డిది ఒకటి, బండి సంజయ్ది ఒకటి ఉండదు. బీజేపీ మేనిఫెస్టో ఇది, నరేంద్ర మోడీ మేనిఫెస్టో, అమిత్ షా మేనిఫెస్టోలు ఉంటాయా? చెప్పాలి, సంవత్సరాలు ఇస్తా అన్నారు స్పెషల్ స్టేటస్ ఇచ్చారా? 8 ఏళ్ళు అయింది, అది కూడా ఆంధ్రా కన్యాయం జరిగింది, ఆంధ్రా కన్యాయం జరిగింది. ఏంటండి స్పీచ్ లో ఇవ్వలేదు, స్పీచ్ ఇవ్వద్దా? అధికారంలో ఉన్నారు మీరు. నాకు మళ్ళీ నేను చెప్తున్నా, అమలు చేయకపోతే ప్రజలు నిర్ణయిస్తారు. అరే ప్రజల్లో భాగమేనండి ప్రశ్నించడం? 5 ఏళ్ళ తాత ఓటు అయింది లోక మాట్లాడకూడదు అంటే ఎందుకు ఆ డిబేట్ లో? ఎందుకు ఆ డిబేట్ లో ఎందుకు అంటున్నా? పార్లమెంట్ మిస్ అయ్యండి ఇవ్వరండి. మీరే అంటున్నారు 5 ఏళ్ళ ప్రజలు నిర్ణయిస్తారు ఎందుకు మాట్లాడతారని. నేను మళ్ళీ ఒక ప్రజాస్వామ్యంలో 51-49 అనేటువంటి ప్రజాస్వామ్యం, 51-49 మెజార్టీ ఉంది కాబట్టి అధికారం కాదు. చర్చలు జరగాల పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి. మీడియాలో చర్చలు జరగనివ్వట్లేదు మీరు, మా ఇష్టం మాట్లాడుతున్న తర్వాత చూసుకోండి. చర్చలు దాకెళ్తున్నారు జరగనివ్వట్లేదు మీరు. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతా సార్, ఇంకేం మాట్లాడను, మీరే ఆన్సర్ చేయండి. నాది ఒకటే ప్రశ్న, ఒక్కటే ప్రశ్న అడగండి. ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్న మాట్లాడుతూ పెప్పర్ స్ప్రే కొట్టి మైకులు ఆపి చర్చ లేకుండా చేశారు, అప్పటి స్పర్ధలు ఇప్పటికీ ఏపీ తెలంగాణకు నష్టం చేస్తున్నాయి, కేంద్రంలో అధికారంలో కూర్చోవడానికి ప్రధాన కారణమైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అవమానకర రీతిలో విభజించి అహంకారంతో కూడిన అధికార మత్తులో చేసిన రాష్ట్ర విభజన ఎప్పటికీ నష్టం చేస్తూనే ఉంది, రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలుపుతూ నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి తీరు, నేనేమంటున్నానంటే విభజన ఇంత అవమానకరంగా మైకులు ఆపి పెప్పర్ స్ప్రే కొట్టి చర్చలు లేకుండా చేసిన బిల్లుకు మీరెందుకు మద్దతు ఇచ్చారు? ఒక్కటే ప్రశ్న. నేను బిల్లుకు మద్దతు ఎందుకు ఇచ్చామంటే తెలంగాణ రాష్ట్ర విభజన జరగాలి, ఇంకా ఆ సమస్యను ఇంకా రాక్షస రావణ కాకుండా రగులొద్దు, ఈ సమస్య ఇక్కడికి పరిష్కారం అయిపోవాలి, సరే మిగతా సమస్యలు ఏమైనా ఉంటే చర్చించిపోతాను ఇచ్చారు. సో ఏ అన్యాయాలు జరిగినా ఏ అన్యాయాలకు మీ మద్దతు కూడా ఉంది? ఇప్పుడు దీని వల్ల అన్యాయాలు జరిగాయి అంటున్నారు, 7 ఏళ్ళ తర్వాత కూడా ఈ అన్యాయాలు కొనసాగుతున్నాయి అంటున్నారు, దీనికి మీ మద్దతు ఉంది అంతే నా క్వశ్చన్. రాష్ట్ర విభజన ఎందుకంటున్నా? మరి ఎందుకని మీరు అడుగుతారండి? నేను నా ప్రసంగం నేను చేస్తున్నా, మీకు ఇష్టం ఉంటే మీకు మీరు ప్రతి ఉపన్యాసం ఇవ్వండి, ప్రజలకు చెప్పండి, మీ ఛానల్ ద్వారా కూడా చెప్పండి. బీజేపీ దుర్మార్గ పార్టీ, దుష్టపు పార్టీ చెప్పండి. మీ ప్రశ్నకు నేను అడ్డం పడ్డానా? చర్చకు నేను అడ్డం పడ్డాను సార్? నేనేమంటే అంటున్నా, మరి నేను అనని మాట మీరు సార్? ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏమంటున్నారంటే 7 ఏళ్ల తర్వాత కూడా అన్యాయం జరిగింది ఈ విభజన తీరు వల్ల, దీని వల్ల స్పర్ధలు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి, చర్చ లేకుండా చేసిన తీరు వల్ల ఇప్పటికి కూడా స్పర్ధలు కంటిన్యూ అవుతున్నాయి అని అన్నారు కదా. ఇప్పటికి కూడా స్పర్ధలు కంటిన్యూ అయ్యేలాంటి, చర్చ లేనిలాంటి, అవమానకరంగా జరిగిన దానిలాంటి బిల్లుకి మీకు మద్దతు కూడా ఉన్నప్పుడు ఒక కాంగ్రెస్ నే ఎందుకు తిడతారు? దాంట్లో మీరు కూడా భాగస్వామి అవ్వండి. రెండు, సాధ్యమైతే తెలంగాణ విభజన మీ మద్దతు వల్ల అయిందని మీరు చెప్తే ఆ క్రెడిట్ కాంగ్రెస్ కూడా ఇవ్వండి. ప్లస్ ఏమో మైనస్ ఏమో అపోజిషన్ కంటే బాగోలేదంటున్నా, మీరు మాట్లాడితే బాగుంటుంది బట్ మాట్లాడితే బాగాలేదంటున్నా. ఒకటే మాట చెప్తా, నేను కాంగ్రెస్ క్రెడిట్ ఇవ్వలేదు, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇవ్వలేదు, తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ తీసుకొచ్చింది, నెత్తి నోరు పులి నోట్లో తలకాబెట్టి తీసుకొచ్చింది అనేటువంటి చర్చలకు నేను పొందలేదు. కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది, బీజేపీ మద్దతు ఇచ్చింది. ఎస్, దాంట్లో మళ్ళీ ఇంకా దాంట్లో చర్చ ఎక్కడ ఉంది? ఇంకా భాగస్వాములే మీరు అనుకోండి, అనుకోండి. రామచంద్రారెడ్డి గారు, ఇప్పుడు వీళ్ళు బీజేపీ రాష్ట్ర శాఖ తెలంగాణని కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా ఇచ్చిందని చెప్పేసి రాటిఫై చేస్తారు.